హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాకీస్. టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్లో ఛాన్స్లు వస్తున్నా ఎందుకో తెగ కన్ఫ్యూజ్ అవుతోంది. పైగా రౌడీ పిల్ల సైలెన్స్ చూసి ఒకరి మొహం ఒకరు చూసుకోవాల్సి వస్తోంది. బ్యూటీ వాల్కమ్ చూస్తుంటే సినిమాలకు ప్యాకప్ చెప్పేలా ఉందని అనుకుంటున్నారు అందరూ. ఇంతకీ భానుమతి ఏం చేయాలనుకుంటోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. టాలీవుడ్లో సాయి పల్లవి పేరు మారుమోగుతోంది. ఇండస్ట్రీలో రౌడీ బేబీ స్పీడు మామూలుగా లేదు. చివరిగా విరాట్ పర్వం, గార్గీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజెంట్ స్క్రీన్పై ఒక్క సినిమా లేకపోయినా చేతిలో మాత్రం ఒకటి రెండు కాదు, ఏకంగా అరడజన ప్రాజెక్టులు ఉన్నా కూడా దేనికి ఓకే చెప్పకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే ఈ బ్యూటీ గురించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. భానుమతి సింగిల్ పీస్ అంటూ డైలాగ్ చెప్పిన ఈ భామ నిజంగానే సింగిల్ పీస్గా గుర్తింపుని తెచ్చుకుంది. పైగా మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఫస్ట్ ఛాన్స్గా నిలిచిన సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫిలిం నగర్ సర్కిల్స్లో ఓ వార్త వినపడుతోంది. ఇకపై యాక్టింగ్కు గుడ్ బై చెప్పి డాక్టర్గా స్థిరపడాలని చూస్తోందట. కోయంబత్తూరులో సొంతగా ఓ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ హాస్పిటల్ను ఆమె సిస్టర్ పూజాతో కలిసి నిర్వహించనుందట. స్వతహాగా డాక్టర్ అయిన సాయి పల్లవి సినిమాలు వదిలేసి సొంతంగా ఆసుపత్రిని పెట్టి దాన్ని చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఈ బ్యూటీ సినిమాలకు బై బై చెప్పి పూర్తి స్థాయిలో ఆసుపత్రిని రన్ చేయాలని అనుకుంటోందట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సిందే.